हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी पुष्प। ईरोजु वीडियो चिकेन ग्रेवी चेस्तुन्नानु। चिकेन ग्रेवी की मनमु एलांटी मसालालनु पेस्ट चेसुकोकुंडा चाला त्वरगा ग्रेवी चेसुकोवच्चु। एलांटी वंटराणि वाळ्ळैना कूडा चिकेन ग्रेवी चाला ईजीगा चेसुकोवच्चु। इप्पुडु दीनि तयारी विधानं चूद्दां। ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। నాన్ వెజ్ కి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది। ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క 5-6 లవంగాలు బిర్యానీ ఆకును వేసుకోవాలి। అలాగే ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని వేసుకొని ఆనియన్స్ మొత్తం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ని ఇందులోకి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి salt వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా చికెన్ ని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ ని వేసుకొని కలుపుకోవాలి। ఈ మసాలల్ని ఆయిల్ లోనే ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 సన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి టమాటాలను మగ్గించుకుందాం। ఇలా టమాటాలంతా బాగా మగ్గి సాఫ్ట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తరుగుని వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడ వాటర్ ని వేసుకొని salt సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చికెన్ మొత్తం మనకి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు మనకి చికెన్ అనేది బాగా ఉడికింది। ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకొని దీన్ని చపాతి, రైస్ అలాగే రాగి సంగటిలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలాంటి చికెన్ గ్రేవీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఈ కర్రీ అనేది నచ్చుతుంది। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।